హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెహవిష్ మోమ్స్ మ్యాజిక్. మీలో ఎంతమంది ఈ స్ప్రింగ్ పొటాటోని ట్రై చేశారండి? అండ్ మీకు టేస్ట్ ఎలా అనిపించిందండి? దీని ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ అండి. అండ్ టేస్ట్ కూడా ఓకే అండి. కొన్ని చోట్ల సాఫ్ట్గా వస్తాయి, కొన్ని చోట్ల క్రిస్పీగా ఉంటాయి. కానీ క్రిస్పీగా ఉంటేనే దీని టేస్ట్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి నేను విజయవాడలో ట్రై చేస్తున్నాను. సో మన ఛానల్లో కొత్త వీడియోస్ పోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ స్పైరల్ పొటాటోని నేను సెకండ్ టైం ట్రై చేస్తున్నానండి. ఒకసారి అయితే నేను హైదరాబాద్లో ట్రై చేశాను, దాని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి, ఇది విజయవాడలో ట్రై చేశాను, 70 రూపీస్ అంట. టేస్ట్ అయితే ఓకే, కానీ అంత సూపర్గా అయితే ఏం లేదు. సో అలా స్పైరల్గా కట్ చేసేసుకొని ఇలా బ్యాటర్లో డిప్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా పెట్టుకుంటారనమాట. సో దట్ ఆ మసాలా మొత్తం ఆ ఆలుకి బాగా పడుతుంది. దాని తర్వాత ఇంకా హై ఫ్లేమ్లో వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఒక్క ఆలు ఇంత కాస్ట్లీ ఉంటుందని మనం ఎప్పుడూ అనుకోలేదు కదా. మీరు ఎంతమంది ఈ స్పైరల్ పొటాటోని ట్రై చేశారు? అండ్ టేస్ట్ ఎలా అనిపించింది? నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి, ఎందుకంటే నేను సమ్మర్ హాలిడేస్కి బయట వచ్చున్నాను కాబట్టి ఎడిటింగ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మెయిన్ వైల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పైరల్ పొటాటోస్ తీసుకున్నానండి. వేడి వేడి కాగుతున్న మరుగుతున్న ఆయిల్లో ఇలా ఈ పొటాటోస్ని ఇందులో వేసి హై ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నారండి. సో ఈ వీడియో మొత్తం ఎండ్ దాకా చూసేయండి. ఇది మనం ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. ఆ మిషన్ ఒకటి ఉంటుందన్నమాట, ఆ మిషన్ తెచ్చేసుకొని ఈజీగా మనం కూడా ట్రై చేసేసుకోవచ్చు. సో మరుగుతున్న ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నారండి. అండ్ ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత దాని మీద ఒక మసాలా పౌడర్ని జల్లారండి. చాట్ మసాలా అలా మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ మసాలా పౌడర్ వేసి దాని మీద ఇలా మయోనీస్ స్ప్రెడ్ చేసేసి ఇచ్చేసారండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీలో ఎంతమంది సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నారో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.